ఈరోజు దేవుని వాగ్దానము ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏకీడునూ తగులదు యోబు గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహోవ వాని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించి వారు అపరాధులుగా ఎంచబడదురు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నేడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాను గుర్చి చెప్పుచున్నాను వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది అని ప్రిలార భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతిపరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవయందు నమ్మిక ఉంచువాని కృప ఆవరించుచున్నది అని ప్రిలార తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మనకు సంభవింపదు దేవుడు నమ్మదగినవాడు మనము సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపబడనియ్యడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగజేయును అపస్థలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులార ఆస్యలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండాట మాకిష్టము లేదు అదేదనగా మేము బ్రతుకుదు మన నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి మరియు మృతులను లేపు దేవుని అందే గాని మాయందే మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగి ఉండెను ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయిచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అని సహోదరి సహోదరులారా మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఏలే అనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను తాను శోధింపబడి శ్రమ పొందేను గనుక శోధింపబడు వారికినీ సహాయము చేయగలవాడై ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మాకున్న ప్రతి బాధ నుండి ఆపద నుండి మమ్మలను విడిపించి నీవే గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ ఎందు భయభక్తులు కలిగి నీ ఉపదేశమును అంగీకరించి నీ మార్గములో నడిచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని విశ్వాసముతో ధైర్యముతో నిరీక్షణతో మేము ముందుకు సాగుతూ మాకొచ్చే ప్రతి శోధనను మేము జయించే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్